సర్పం అనేది కరవకపోయినా ఆ శంకావిషేద విషాదులు వాటి కారణంగా మరణాధికారం కనిపిస్తుందని ఒక దృష్టాంతం చెప్పాడు. అలాగా సర్ప స్వప్నంను చూసిన వాడికి ఆ స్వప్నంలో సర్పం కరిచినట్లు, నీళ్లతో స్నానం చేసినట్లు, ఆ కార్యాలు అసత్యమైన స్వప్నం చేత అక్కడ సత్యంగా అది జరిగినట్టు ఏ రకంగా జ్ఞానం ఉంటుందో, అనుభవం ఉంటుందో ఆ రకంగా అది చూపించాడు. ఆ తర్వాత ఏ రకంగా అయితే ఆ యొక్క శుభకార్యాలు, శుభ సూచకాలు ఏవైతే ఉన్నాయో ఆ కామ్యకర్మలు చేసేటప్పుడు, ఆ కామ్యకర్మలు చేసేటప్పుడు స్వప్నంలో స్త్రీని చూసినట్లయితే ఆ కామ్యకర్మలు సిద్ధిస్తాయి, శుభ ఫలితాలు ఇస్తాయి అని ఈ రకంగా అది చూపించాడు. అలాగే అసత్యమైన స్వప్నం చేత సత్యమైన సమృద్ధి జ్ఞానాన్ని ఈ రకంగా చూపించాడు. ఆ రకంగానే స్వప్నంలో ఏదైనా ఆ యొక్క అశుభ సూచకం, ఏదో బాగా నల్లటి పళ్ళు, నల్లటి మనిషి, ఏదో కోరలు ఉన్నట్టు కనిపిస్తే అది అశుభ సూచకమని చెబుతారు. ఇలా అసత్యమైన స్వప్నం చేత ఈ రకంగా శుభము అశుభము అనే సూచికలు ఏ రకంగా చెప్పుకుంటారో ఆ రకంగా ఆ యొక్క ఈ మిచ్చయైన స్వప్నం చేత సత్యమైన ఫలాన్ని సూచించబడుతున్నది అని తాత్పర్యాన్ని నిన్నటివరకు చెప్పాడు. ఇత్యాదినా తేన అసత్యేనైవ స్వప్న దర్శనేన సత్యం మరణం సూచ్యత ఇది దర్శయతి. ఇత్యాదిగా ఆ సత్యమైన అంటే అసత్యమైన స్వప్న దర్శనం చేత సత్యమైన మరణం సూచించబడుతున్నది అని చెప్పింది. ప్రసిద్ధం చ ఇదం లోకే అన్వయ వ్యతిరేక కుశలానాం ఈదృశేన స్వప్న దర్శనేన సాద్వాగమ సూచ్యతే ఈదృశేన అసాధ్యాగమ ఇది. ఇలాంటి స్వప్నం చేత శుభం కలుగుతుంది, ఇలాంటి దాని చేత చెడు కలుగుతుంది అని సూచించబడుతుంది. అది అన్వయ వ్యతిరేకాలతో ఎవరైతే నేర్పరులు ఉంటారో అలాంటి నేర్పల గల వాళ్ళకి ఇది లోక ప్రసిద్ధమే అన్నాడు. ఇక్కడ అన్వయ వ్యతిరేకాల యందు అని అన్నాడు. అంటే అన్వయ వ్యతిరేకాల యందు కుశలులు అయిన వాళ్ళు, దాని యందు బాగా తెలివైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, కుశల బుద్ధి ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలాంటి స్వప్నం కలిగితే శుభప్రాప్తి కలుగుతుందయ్యా, ఇలాంటి స్వప్నం కలిగితే అశుభం కలుగుతుందయ్యా అని నిర్ణయం చెప్పడంలో కుశలరు. అది లోకప్రసిద్ధం. మిచ్చయైన ఉపాయం చేత సత్యమైన ఉపేయము, ఆ తత్వం మిచ్చయైన ఉపాయం చేత సత్యమైన ఉపేయం అనే తత్వం తెలియబడుతుందని ఇలాగే శాస్త్రము మిచ్చే అయినా కూడా, ఈ రకంగానే శాస్త్రం మిచ్చే అయినా కూడా దాని ద్వారా సత్యమైన బ్రహ్మతత్వం ప్రాప్తి కావచ్చనే దానికి ఈ అన్వయ వ్యతిరేకాల ద్వారా కళ ఉదాహరణగా చూపించాడు అని చెప్పాడు. చెప్పి తథా అకారాది సత్యాక్షర ప్రతిపత్తి దృష్టా రేఖానృతక్షర ప్రతిపత్తి. ఆ రకంగానే రేఖారూపమైన అసత్యమైన అక్షరాల యొక్క జ్ఞానం చేత సత్యమైన అకారాది అక్షరాల జ్ఞానం కూడా చూపబడుతుంది అన్నాడు. చూపబడుతుంది అంటే ఇంకో ఉదాహరణ ఇలా చూపించాడు. ఇక్కడ ఇది బృహదారణ్యక శృతిలో ఉంటుంది. ఈ బృహదారణ్యక శృతిలో అక్షరాలు నేర్చుకోవడానికి ముందు పలక ఉండాలి, పుల్ల ఉండాలి, లేకపోతే అక్కడ పుస్తకం ఉండాలి, లేకపోతే పెన్ ఉండాలి. ఇవన్నీ సాధనాలు కావాలి ఒక అక్షరాలు నేర్చుకోవాలంటే. అలాగే అవి అనేక రేఖలతో అక్షరాలు నేర్చబడతాయి. ఆ పలక మీద రాసానుకోండి, అనేక రేఖలతో అక్షరాలు నేర్పడతాయి. ఆ అని రేఖలు కదా, ఇలా నేర్పబడతాయి. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఇ అంటే ఇల్లు, ఇలా కదా.
ఆ రేఖలతో అని ఇలాగా ఆ అక్షరాలు గుర్తుపెట్టడానికి చిన్న చిన్న పదాలు వాటికి గుర్తులు చూపిస్తాం కదా. ఆ అంటే అమ్మ, ఈ అంటే ఇల్లు అని చిన్న చిన్న పదాలు ఆ గుర్తులు చూపిస్తాం. మొత్తం మీద ఈ రేఖలు, ఈ గుర్తులు, ఇవన్నీ అసత్యాలే. గుర్తులు రేఖలు అసత్యాలే కదా, కానీ వాటితో పుట్టిన పదాలు యొక్క అర్థాలు మాత్రం సత్యంగా ఉంటాయి. పదాల యొక్క అర్థాలు మాత్రం సత్యంగా ఉంటాయి, సత్యంగా ఉంటాయి. ఆ రకంగానే ఉపాయం మిచ్చైన ఉపేయము సత్యంగా ఉంటుంది అని అర్థం కదా. రేఖలు మిచ్చైన ఏ రకంగా పదాలు సత్యము, ఏ అర్థ పదాల యొక్క అర్థాలు సత్యము, ఆ రకంగానే ఉపాయం మిచ్చైన ఆ యొక్క ఉపేయం సత్యంగా ఉంటుంది అన్నాడు. అయితే ఇలా తెలుసుకున్న తర్వాత ఉపాయమైన శాస్త్రం చేత ఉపేయమైన బ్రహ్మము తెలుసుకున్న తర్వాత ఆ ఏకత్వ జ్ఞానం అయిన తరువాత, ఆ ఏకత్వ జ్ఞానం అయిన తరువాత నానాత్వ వ్యవహారానికి అవకాశం ఉంటుందా ఉండదా? ఏకత్వ జ్ఞానం కలిగింది, బ్రహ్మాత్మానుభూతి కలిగింది, కలిగిన తర్వాత నానాత్వం ఉంటుందా? ఆ నానాత్వం అనేది దానికి అవకాశం ఉంటుందా? ఏకత్వమే తెలిసింది అనే దానికి ఇప్పుడు టాపిక్. అపిచ అంచం ఇదం ప్రమాణం ఆత్మైకత్వస్య ప్రతిపాదకం నా అతః పరం కించిత్ ఆకాంక్ష్యమస్తి. అపిచ మరి ఒకటి ఏమిటంటే, ఆత్మ ఏకత్వాన్ని ప్రతిపాదించే ఈ ప్రమాణం, శాస్త్ర ప్రమాణం ఆత్మ ఏకత్వాన్ని ప్రతిపాదిస్తుంది. ఈ శాస్త్ర ప్రమాణం, అలాంటి ఆత్మ ఏకత్వాన్ని ప్రతిపాదించే ఈ శాస్త్ర ప్రమాణం చిట్ట చివరిది, ఇది చిట్ట చివరిది. దీని తరువాత ఆకాంక్షించదగినది మరి ఏమీ ఉండదు. అదే అంతిమ ప్రమాణం. ఆత్మ ఏకత్వాన్ని తెలియజేసే ప్రమాణం ఏదైతే ఉందో అది అంతిమ ప్రమాణం. మళ్ళా తర్వాత ఇంకా తెలుసుకోవలసింది ఉన్నది అని ఆకాంక్షించడానికి మరేమీ ఉండదు, మిగలదు అన్నాడు. అంటే అనుభవజ్ఞులైన తత్వదర్శకులైన ఆచార్యుల దగ్గర ఆ కలిగిన అనుభవాన్ని చూపి వాటిని వాటి ద్వారా కనుగొనాలి తప్ప చదివి కనుగొనే విషయం కాదు అనేది గుర్తుంచుకోవాలి. అంచెం ప్రమాణం శాస్త్రం. అందువల్ల ఇక్కడ ఆచార్యులు అనుభవజ్ఞులై ఉండాలి, తత్వదర్శకులై ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గర కలిగిన అనుభవాన్ని, ఆ అనుభవాన్ని ఆ అనుభవంతో చూసుకొని, ఆ అనుభవంతో చూసుకొని వాటిని వాటి ద్వారా కనుగొనాలి తప్ప ఆ యొక్క బ్రహ్మస్వరూపాన్ని చదివి తెలుసుకునే విషయం కాదు ఈ వేదాంతానికి. అందువలన అంత్యమ ప్రమాణం అని శంకరాచార్య వారు ఇక్కడ వాడారు. అంత్యం ఇదం ప్రమాణం, అంత్యమ ప్రమాణం అని. అందువల్ల గీతా భాష్యంలో కూడా 2:18 చెప్పాను మీకు, వేద వినాశినం నిత్యం ఏనమదం మజమవ్యయం. అక్కడ అంత్యం ప్రమాణం, అప్రమేయం అనే దగ్గర చెప్పాను. ఆ శ్లోకం తర్వాత శ్లోకం అప్రమేయం అని వస్తుంది. అక్కడ శాస్త్రం ఎలా ప్రమాణం అవుతుంది, అది అప్రమేయం కదా అని ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. అది ఏం చెప్పింది అక్కడ శాస్త్రం, ఇదంతయా ఇదిగో బ్రహ్మ అని చూపించదు, బ్రహ్మమయందు ఉన్న ఆరోపాలు తొలగిస్తుంది. ఆరోపాలు తొలగించి మిగిలిన స్వరూపం ఏదైతే ఉందో అది బ్రహ్మ అని. అంటే అన్నిటినీ నిషేధించి తెలియపరుస్తుందే తప్ప ఇదంతయా ఇదిగో బ్రహ్మ అని చూపించదని. ఆ రకంగా శాస్త్రము అప్రమేయమైనప్పటికీ బ్రహ్మ అది ప్రమాణం అవుతుంది, ప్రమేయంగా చూపిస్తుంది. ఎలాగా, నిషేధ వాక్యాల ద్వారా అని చెప్పాం. అలాగా గీతా భాష్యంలో 2:18 శాస్త్రంతో అంచెం ప్రమాణం అని చెప్పారు భాష్యకారులు. అంచెం ప్రమాణం అంటే ముందు ఇక్కడ వాక్యం అనుభవాల్లో చూపించారు. అంటే అనుభవం యందు నిలిచిన ఆచార్యుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఇది చాలా సూక్ష్మమైన విద్య బ్రహ్మ విద్య,
ఈ బ్రహ్మ విద్య ఇది పాఠం కాదు, ఇది ఒక మనిషికి ఎక్కించే హిప్నాటిజం కాదు, ఇది అందరిలో ఉన్న స్వతసిద్ధమైన సర్వజనునికి ఉన్న ఒకనొక అనుభవాన్ని తాకే వాక్యాలు. అలాంటి వాక్యాలు ఏదైతే ఉందో అనుభవాన్ని పొంది దాన్ని చూసుకొని దాని యందు నిలిచే ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి అనుభవాన్ని పొందాలి అంటే. ఎందుకంటే అది అనుభవైక వేద్యం. అలాంటి అనుభవం గల అనుభవం యందు నిలిచిన ఆచార్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర శ్రవణం చేయాలి. ఆ శ్రవణం చేసి ఆ సమకాలంలో అనుభవాన్ని పొంది తాను అనే దానిని గుర్తిస్తాడు. తానైనా ఆ బ్రహ్మము తాను కాని ఏదైతే ఉందో అది ఆ మనసు యొక్క వేదనానుభవాన్ని, ఇంద్రియాల యొక్క ఇంద్రియానుభవాన్ని, రెండు అనుభవాలకి వేరుగా ఉన్న ఆ రెండు అనుభవాలని చూస్తున్న తానైన అనుభవం ఏదైతే ఉందో అటువంటి అనుభవాన్ని గుర్తించినప్పుడు ఆ గురువుల దగ్గర శాస్త్రాన్ని పెట్టుకొని ఈ శాస్త్రం ఆ రకంగా అంత్యం ప్రమాణం అవుతుంది. ఇంకా అనుభవం తప్ప ఇంకొక అనుభవం లేదు. ఇప్పుడు విషయాలు చూడాలంటే ఇంద్రియానుభవం ఉండాలి. ఇంద్రియాలు చూస్తాయి, ఇంద్రియాలు లోపటేస్తుంది, దాన్ని మనసు తర్కిస్తుంది. మనసులో కలిగే అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలు లేకపోయినా దాంట్లో అనుభవాలు ఉంటాయి. అవి ఇంద్రియాలతో చూసే విషయాల్ని లోపల మార్చుకుంటుంది. అది ఎలాగా? రాగము, ద్వేషము, ఇలా వేదనలతో ఉంటుంది. ఆ వేదనానుభవాల్ని, ఇలాగే ఇంద్రియానుభవాల్ని, రెండు అనుభవాల్ని ఒకనొక అనుభవంతో మనం ఈ రెండు అనుభవాల్ని తర్కిస్తాం. ఈ రెండు అనుభవాలు, మెలుకులో ఉన్న అనుభవాలు, వేదనానుభవం అలాగే ఇంద్రియానుభవం ఏదైతే ఉన్నదో అది కలలో లేదు. కలలో ఉన్న వేదనానుభవం, ఇంద్రియానుభవం మెలుకువలో లేదు. రెండు అనుభవాలు రాకపోకలుతో కూడుకున్న అనుభవాల్ని చూసే ఒకనొక అనుభవం ఏదైతే ఉందో అది సాక్షి అనుభవం. ఈ రెండు అనుభవాలు కలలో ఉన్నవి, మెలుకువలో ఉన్నవి, సుషుప్తిలో లేవు. ఆ రెండు అనుభవాలు లేకపోయినా లేనిదాన్ని చూసే అనుభవం నా స్వరూపమే ఉన్నది అని ఆ అనుభవాన్ని చూపిస్తుంది వేదాంతం. ఆ అనుభవాన్ని చూపిస్తుంది. ఆ అనుభవం కంటా ఇంకొకటి లేదు. ఈ రెండు అనుభవాలు చూడడానికి తానైనా ఆ ఉనికి స్వరూపమైన ఆ ఒకనొక అనుభవం ఉంది, కానీ ఆ అనుభవాన్ని చూపించడానికి ఇంకొకటి లేదు. ఈ రెండు అనుభవాలు తీయడానికి వేదనానుభవం, ప్రత్యయానుభవం లేకపోతే ఇంద్రియానుభవం, వీటిని తీయడానికి శాస్త్రం వచ్చిందే కానీ అనుభవ స్వరూపమైన ఆత్మను చూపించడానికి శాస్త్రం రాదు. అందువల్ల సర్వం నిషేధిస్తూ అనుభవాన్ని తాకింపచేస్తుంది. ఆ బోధ గురువులకు తెలియాలి. అలా గురువుల ద్వారా తెలుసుకుని ఏదైతే ఈ చివరి అనుభవం ఉందో, చివరి నిర్ణయం, ఆ చివరి నిర్ణయంతో కూడుకున్న ఆ అనుభవం ఏదైతే ఉందో అది శాస్త్రం చూపిస్తుంది. కాబట్టి ఆ శాస్త్రము అంతిమ ప్రమాణమైంది అని వాక్యానికి అర్థమవుతుంది. వేదాంత శాస్త్రాన్ని అంతిమ ప్రమాణం అని అన్నాడు. వేదాంత శాస్త్రానికి ఆ పేరు. అందువల్ల ఆత్మ ఏకత్వాన్ని ప్రతిపాదించే ఈ ప్రమాణము చివరిది. ఈ శాస్త్ర ప్రమాణము చివరిది. దీని తరువాత తెలుసుకోగలిగింది కానీ, కోరదగింది కానీ మరి ఏమీ లేదు అని చెప్పాడు. అది అంతిమ ప్రమాణం. అనుభవం తప్ప ఇంకా తెలుసుకోవాల్సింది లేదు. అనుభవంలో నువ్వేవైనా ఊహించుకో, కానీ అనుభవమే నీ స్వరూపం. అంతే కదా, అనుభవమే నీ స్వరూపం. ఎలాగంటే ఉదాహరణ చెప్తాడు శంకరాచార్యులు వారు. యతాహి లోకే యజేతేత్యుక్తే కిం కేన కథం ఇత్యాకాంక్షతే. ఉదాహరణకి యతాహి లోకే, లోకంలో యజేత అని ఉంది కదా. యజేత అనగానే అక్కడ ఆకాంక్ష కలుగుతుంది. ఏమని? దేనిని యజేత, దేనిని పూజించాలి, దేని చేత, ఎలా, ఏ విధంగానే ఆకాంక్ష కలుగుతుంది. యజేత అన్నాం అనుకోండి, దేని పూజించాలి,
దేని చేత పూజించాలి, ఎలా పూజించాలి అని ఆకాంక్ష కలుగుతుంది కదా. యజ్ఞం చెయ్యాలి అన్నప్పుడు, లేకపోతే పూజించాలి అన్నప్పుడు, లేకపోతే యజ్ఞం చెయ్యాలి అన్నప్పుడు దేనితో చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎంతమంది ఋత్వికులు కావాలి, ఋత్వికులకి ఎంత దక్షిణ ఇవ్వాలి, అలాగే ఏ దేవత కోసం చెయ్యాలి, ఏ దేవతకి ఏ ద్రవ్యాలు ఇవ్వాలి, ఆ ద్రవ్యాలతోటి హోమము ఎలా చెయ్యాలి అనేక ప్రశ్నలు వస్తాయి కదా, రావా వస్తాయి కదా. అలా ప్రశ్నలు ప్రమాణము, ప్రమేయము, ప్రమాత, క్రియా, కారక, ఫలము, ఈ వ్యవహారాలతో కూడుకుని ఆ ప్రశ్నలు ఈ వ్యవహారాలతో కూడుకుని ఉంటుంది కదా. ఇలా యజేత అనగానే దేనిని, దేని చేత, ఎట్లు, ఏ విధంగా ఆకాంక్షించబడుతుందో నైవం తత్వమసి అహం బ్రహ్మాస్మిత్యుక్తి. ఆ రకంగా యజేత అనగానే దేనితో చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అనే ఆకాంక్ష ఉంటుందో ఆ విధంగా తత్వమసి అదే నీవయ్యున్నావు, అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మయ్యున్నాను అని చెప్పగానే ఆ ఆకాంక్షతో పని లేదు. అందరూ శాస్త్రం అంతిమ ప్రమాణమైంది. కర్మకాండలో ఆకాంక్ష ఉంటుంది, వేదాంతంలో ఆకాంక్ష ఉండదు. తత్వమసి అది నీవయ్యి ఉన్నావు అన్నప్పుడు ఏంటి ఆకాంక్ష ఉంటుంది అక్కడ, తెలుసుకోవాలని అంతే కదా. తెలుసుకోవాలని ఆకాంక్ష డైరెక్ట్ పదం అయింది. యజేత అంటే దేని చేత, ఎలా చేయాలి, ద్రవ్యాలు ఏంటి, దేవత ఏమిటి, ఇన్ని ఆకాంక్షలు ఉంటాయి కర్మకాండలు. వేదాంతంలో ఆకాంక్ష ఉండదు. తత్వమసి అదే నీవయ్యి ఉన్నావు, అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మయ్యి ఉన్నాను అన్నప్పుడు అక్కడ ఇలా కర్మకాండలో చెప్పినట్టు ఇక్కడ ఇలా చెప్పగానే తత్వమసి అహం బ్రహ్మాస్మి అని చెప్పగానే ఆకాంక్షించవలసిన పని లేదు.